ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నగర పంచాయతీ పరిధిలో సర్వే నంబర్లలో కొందరు రియల్టర్లు అక్రమ వెంచర్లు వేసి విక్రయిస్తున్నారని అన్నారు. అలాంటి వారి వద్ద కొందరు కొని మోసపోకుండా ముందుగా ఎంఆర్ఓ ఆఫీసులో గాని రిజిస్టర్ కార్యాలయంలో గాని సంప్రదించి వెంచర్లను కొనుగోలు చేయాలన్నారు. రియల్టర్లు కూడా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి క్రమబద్ధీకరణకు పూనుకొని ప్రభుత్వానికి ప్రజలకు సహకరించాలని అన్నారు. కొనుగోలుదారులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను, దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఈ కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఎక్కడన్నా సరే ఒక ప్లాట్ కొనుక్కోవాలి అంటే అది లేఅవుట్ లో కానివ్వండి బయట అవనివ్వండి ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో గాని ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో గాని లేకపోతే నగర పంచాయతీ కార్యాలయంలో గాని దానికి సంబంధించినటువంటి విధి విధానాల మీద ఆ ల్యాండ్కి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు లేకపోతే అవి మేము కొనుగోలు చేయొచ్చా లేదనేది ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుని మాత్రమే మీరంతా కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రేపట్లో మన సచివాలయాల దగ్గర అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తహసీల్దార్ గారి ఆఫీస్ వద్ద నగర పంచాయతీ కార్యాలయం వద్ద కూడా ప్రస్తుతం మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సర్వే నెంబర్లో వేస్తున్నటువంటి అక్రమ లేఅవుట్లకు సంబంధించిన సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా మేము అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అట్లాంటివి ఒకసారి గమనించుకుని మాత్రమే కొనుగోలు చేసుకో కోరుతున్నాము. ఇంకేదన్నా మీకు గనక అనుమానాలు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ లేదా నగర పంచాయతీ కార్యాలయంలో కానీ సంప్రదించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయండి. ఇది ఎల్ఆర్ఎస్లో ఈ రియల్టర్స్కి అమ్మే వారికి కూడా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. దీనివల్ల మీరేం నష్టపోయేది లేదు. దయచేసి ఒక్కసారి అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏమిటి, ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సులువుగా ఉండే విధంగా వారు లబ్ధి పొందే విధంగా ఉంటుందే తప్ప క్లిష్టతరంగా వారు ఏదో నష్టపోయే విధంగా ఏ స్కీము కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఒక్కసారి అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవి అనేటటువంటిది మీరు ఒక్కసారి వచ్చి తెలుసుకోండి. చక్కగా దానికి సంబంధించినటువంటి పద్ధతి ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, వాటికి సంబంధించి అవసరమైతే తహసీల్దార్ గారితో కానీ ఆర్డీఓ గారి ఆఫీస్లో కానీ కూడా సంప్రదించి మీకు ఆ పని కంప్లీట్ అయ్యే విధంగా కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా మీరు దీన్ని ఒక పాజిటివ్గా తీసుకోండి. ఏదున్నా సరే ముందు ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేసుకోవాలి. అది మీ సేవలో మీరు లేదా కందిపూర్ ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది, అది అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్కి. ఈలోగా మీరు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి లేఅవుట్, రోడ్లు ఏ విధంగా రోడ్లు వేయాలి, అక్కడ ఓపెన్ స్పేస్ ఎంత వదిలి పెట్టాలి, ఏం చేయాలనేటటువంటిది మనకి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వివరాలన్నీ తీసుకుని ఆ మేరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే కనుక ఇది పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో వచ్చేటటువంటి పద్ధతి కాబట్టి మీకు అప్రూవల్ వస్తుంది. ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి రియల్టర్ అందరూ కూడా, ఈ భూమి విక్రయదారులు అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని అవగాహన చేసుకుని మన నగర పంచాయతీలో ఈ విధమైనటువంటి అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి, వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగా ఉండేటటువంటి నాని నుంచి కూడా మనం ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు మాత్రం పాల్పడవద్దని, ఆ విధంగా పాల్పడే వారికి మాత్రం ఖచ్చితంగా తెలిసి కూడా మీరు తెలుసుకోకుండా నిర్లక్ష్యంతో ఈ విధంగా వ్యవహరించే వారికి మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.